వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కు సర్వం సిద్ధమైంది. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కొనుగోలుదారులు అమ్మకందారులతో కళకళలాడనున్నాయి. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే స్లాట్ బుకింగ్ ప్రక్రియ శుక్రవారమే మొదలైంది. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 141 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో నేటి నుంచి రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ప్రస్తుతం ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 24 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. రద్దీని బట్టి అవసరమైన ప్రాంతాల్లో వీటి సంఖ్యను 100కు పైగా పెంచేందుకు సిద్ధమని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే స్లాట్ బుకింగ్ కు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. 2 రోజుల్లోనే సుమారు 400 స్లాట్లు బుక్ అయ్యాయి. అటు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు కార్డు పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని నిర్ణయించింది. ఉన్న వనరులతోనే అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు జరిగేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంది. దీంతో వ్యవసాయేతర ఆస్తుల బెడద తప్పింది. ఇంటి వద్ద మొబైల్ ఫోన్ ద్వారానే స్లాట్ బుక్ చేసుకుని నిర్దేశించిన సమయానికి నేరుగా అమ్మకందారు కొనుగోలుదారు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందుకు దళారీని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్ రైటర్తో కూడా పనిలేదు. పాత విధానంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లదే హవా. ఒక్క డాక్యుమెంట్ తయారీకి వేలల్లో సొమ్ము వసూలు చేసేవారు. మొన్నటి వరకు భూమి, ఇల్లు వంటివి రిజిస్ట్రేషన్ కావాలంటే డాక్యుమెంట్ రైటర్ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పద్ధతికి అడ్డుకట్టపడింది. తాజా రిజిస్ట్రేషన్ల విధానంలో డాక్యుమెంట్ రైటర్ అవసరం లేదు. అసలు డాక్యుమెంట్ ను బయట రాయించాల్సిన పనేలేదు. స్టాంప్ పేపర్తో కూడా పనిలేదు. గతంలో స్టాంప్ పేపర్లు లభించకపోతే బ్లాక్ లో కొని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు స్టాంప్ డ్యూటీ చెల్లిస్తే సరిపోతుంది. తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ స్లాట్ బుకింగ్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఫోన్ నెంబర్ నమోదుతో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ కు మనకు అనువైన తేదీలను ఎంపిక చేసుకోవచ్చు. ఆ మేరకు అన్ని వెబ్సైట్లోనే పొందుపరిచారు. వ్యవసాయేతర భూములకు ప్రాపర్టీ ట్యాక్స్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు. మిగతా వివరాలు అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. ఇలా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ చాలా సులువుగా మారింది. సెల్ఫోన్ చేతిలో ఉంటే చాలు, స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ అలాంటి అవకాశం లేనివారు మీ సేవా కేంద్రానికి వెళ్లి 200 రూపాయల ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఒక్కసారి స్లాట్ బుక్ అయిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆ ఆస్తిని తాను రిజిస్ట్రేషన్ చెయ్యను అని చెప్పడానికి ఎలాంటి ఆస్కారం లేదు. ఇలా పక్కాగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పారదర్శకంగా సరళంగా రూపొందించారు. రిజిస్ట్రేషన్ అధికారులు స్లాట్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించారు.